హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ భారతీయ రైల్వేలు హైపర్ లూప్ మరియు హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు గురించి తెలుసుకుందాం హైపర్ లూప్ టెక్నాలజీ తేలికపాటి అల్యూమినియం కోచ్ ఆర్టిక్యులేటెడ్ టిల్టింగ్ భోగి మరియు హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు సెట్లు తదుపరి యూనియన్ బడ్జెట్ ప్లాన్లో భాగంగా ఉండబోతున్నాయి ఎందుకంటే జాతీయ రవాణా సంస్థ రైలు ప్రయాణాన్ని వేగంగా మరియు ప్రయాణికులకు సౌకర్యవంతంగా చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది ప్రణాళిక ప్రకారం రైల్వే రంగంలో తన సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఒక ప్రదర్శనాత్మక ప్రాజెక్టు కోసం హైపర్లూప్ సాంకేతికతను పొందే అవకాశాలను అన్వేషిస్తోంది హైపర్ లూప్ కొత్త రవాణా విధానం అధిక వ్యయంతో కూడిన సూపర్ ఫాస్ట్ ప్రయాణం కోసం రైలు ట్రాక్పై లేదా భూగర్భంలో ట్యూబ్ను నిర్మించడం పైలట్ ప్రాతిపదికన డెమోస్ట్రేటివ్ ప్రాజెక్టు కోసం హైపర్ లూప్ టెక్నాలజీలోని వివిధ అంశాలను మేము భారతీయ సందర్భంలో పరిశీలిస్తున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు ఇప్పుడు ఇంధన సామర్థ్యంపై దృష్టి సారించి తేలికపాటి అల్యూమినియం కోచ్లు మరియు హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం మా కోచ్లు స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడ్డాయి మరియు వేగవంతమైన మరియు శక్తిని ఆదా చేసే ప్రయాణానికి మేము తేలికపాటి అల్యూమినియం కోచ్లకు మారాలనుకుంటున్నామని అధికారి తెలిపారు ప్రణాళిక ప్రకారం అల్యూమినియం కోచ్ల కోసం సాంకేతికతను కొనుగోలు చేసిన తర్వాత దేశంలోని రైల్వే యొక్క మూడు ఉత్పత్తి యూనిట్లలో తయారు చేస్తారు తేలికపాటి కోచ్తో పాటు టిల్టింగ్ లేదా ఆర్టిక్యులేటెడ్ టెక్నాలజీతో ప్రస్తుత ట్రాక్లో ప్రయాణ సమయాన్ని తగ్గించాలని కూడా రైల్వే యోచిస్తోంది ఆర్టికల్ టెక్నాలజీకి ట్రాక్పై ఎక్కువ పని అవసరం లేదు మరియు ఫలితంగా వక్రతలను చర్చిస్తున్నప్పుడు రైలు వేగాన్ని కోల్పోదు కాబట్టి స్థిరమైన రైలు వేగంతో ప్రయాణ సమయం తక్కువగా ఉంటుందని అధికారి తెలిపారు ఢిల్లీ ముంబై మరియు ఢిల్లీ హౌరా మార్గాల్లో రైలు నూట అరవై కిలోమీటర్ల వేగంతో నడిచేలా విద్యుత్ సరఫరాతో పాటు సిగ్నలింగ్ మరియు టెలికాం వ్యవస్థను అప్గ్రేడ్ చేయడానికి రైల్వే ఇప్పటికే పనిలో ఉన్నందున టిల్టింగ్ టెక్నాలజీతో కూడిన అల్యూమినియం కోచి పెద్ద మధ్య పనిచేస్తుందని భావిస్తున్నారు నగరాలు సౌర మరియు పవన విద్యుత్ ఉత్పత్తికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ హైడ్రోజన్ పవర్తో రైళ్లను నడపడానికి చర్యలు ప్రారంభించబడుతున్నాయి రైల్వేలు లోకో హోల్ హౌల్డ్ రైళ్ల కంటే ఎక్కువ రైలు సెట్లను ఎంచుకుంటున్నందున హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు సెట్ను ప్రవేశపెట్టడానికి ఒక ఎత్తుగడ ఉంది ఇది భారతీయ రైల్వేలలో మొదటిది అల్యూమినియం కోచ్ల తయారీ హైపర్లూప్ టెక్నాలజీని కొనుగోలు చేయడం భోగిని టిల్టింగ్ చేయడం మరియు హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు సెట్ను ప్రారంభించడం వంటివి ఫిబ్రవరిలో రానున్న బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రతిపాదనలలో భాగంగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి